అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఊహించని ప్రకటన అయితే చేసింది. ఈ నెల 18వ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 17 విడత 4,000 రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు కీలక ప్రకటన జారీ చేసింది. ఇక మనకు ఏ రైతులకు ముందుగా జమ చేస్తారు, ఇక రైతులు ఏం చేయాలి, ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు వేస్తామని కేంద్రం మరొకసారి స్పష్టం చేసింది. ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి, తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను అయితే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారు ఇద్దరు కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం తరఫున డబ్బులు అయితే వేయబోతున్నారండి. ఇక ఇప్పటికే ప్రధానమంత్రి మోదీ గారు మనకు తొలి సంతకం కూడా చేశారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి. ఇక ఆయన ఈ నెల 18న వారణాసి పర్యటనలో భాగంగా ఈ నిధులను అయితే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయనున్నారు. దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 17వ విడత 2,000 రూపాయలు, ఇక 16వ విడత ఎవరికైనా జమ కాకుండా ఉంటే ఆ 2,000 రూపాయలు మొత్తం కలిపి 4,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవుతుందన్నమాట. ఇక ఈ డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా తప్పకుండా ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి. అంటే బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబరు లింక్ అనేది చేసుకోవాలి, ఎన్పీసీఐ లింక్ అంటారు దీన్ని. ఇక ఈకేవైసీ అంటే ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీ సేవ ద్వారా మీరు వేలుముద్ర అనేది వేసి ఈకేవైసీ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న వారికి మాత్రమే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 17వ విడత 4,000 రూపాయలు అయితే జమ అవుతుంది. ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి డబ్బులైతే తీసుకోండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చిన అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.